Hello people, welcome to Rajni's World. Iroj recipe bendakai pachadi. పచ్చడికి కావలసిన పదార్థాలు బెండకాయలు టమాటాలు చింతపండు పచ్చిమిర్చి ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు కరివేపాకు పోపు దినుసులు. ఇది ఎలా చేయాలో చూద్దాము. ముందుగా కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో బెండకాయలు ఫ్రై చేసుకుందాము. ఇవి ఫ్రై అయ్యాక పక్కన తీసి పెట్టుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేదాకా ఈ జిగుటూ అంతా పోయేలాగా ఫ్రై చేద్దాం. ఇదిగోండి ఇవి మగ్గిపోయాయి కదా, ఇవి తీసుకుని దీంట్లో జీలకర్ర ఆవాలు మెంతులు పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసి ఫ్రై చేస్తా ఉన్నాను. కొంచెం మగ్గిన తర్వాత దీంట్లోనే టమాటా ముక్కలు వేద్దాం. కొంచెం ఆయిల్లో మెంతులు ఒక హాఫ్ స్పూన్, మెంతులు ఒక స్పూను, జీలకర్ర ఒక స్పూను, ఆవాలు పచ్చిమిర్చి ఒక, అంటే మన బెండకాయలకి టమాటాలకు సరిపోయే అంత పచ్చిమిర్చి ఎండుమిర్చి, మీ కారం ఏమి తినే దాన్ని బట్టి వేసుకోండి. అవి మగ్గిన తర్వాత టమాటాలు వేసుకోండి. దీంట్లోనే కొంచెం రాక్ సాల్ట్ వేసుకుంటా ఉన్నాను దొడ్డుకు. మనకు టేస్ట్కి తగినంత వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇదంతా మగ్గనిద్దాము. కొంచెం మూత పెట్టేసి, మూత పెట్టి ఒక కాసేపు మగ్గనిద్దాం. కొంచెం వాటర్ పోద్దాము. దీంట్లోనే ఇంకా ముందు చింతపండు తీసి పెట్టుకున్నాం కదా, ఈ చింతపండు కూడా వేసేద్దాం. ఉల్లిపాయలు పచ్చివి కూడా వేసుకోవచ్చు, కాకపోతే నేను దీంట్లో వేస్తా ఉన్నాను. కొన్ని మనం మిక్సీ పట్టేటప్పుడు పచ్చివి కూడా వేసుకోవచ్చు, పచ్చివి వేసుకున్నా టేస్టే ఉంటుంది. కానీ నేను దీంట్లో వేస్తూ ఉన్నాను ఎందుకంటే మర్నాడుకి కూడా బాగానే బాగుంటుంది అన్నమాట, పాడవకుండా. చూడండి మగ్గిపోయింది కదా, ఇది చల్లారాక మనం మిక్సీ పడదాం. మిక్సీ పట్టాక చూపెడతాను.